గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఇందులో కూటమి సభ్యులైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు గెలుస్తారా, లేదంటే వైసీపీ మరొకసారి అధికారం చేపట్టబోతుందా, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి సార్, నమస్తే సార్. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీరు అనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే పబ్లిక్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు సామాజిక సేవ ఏం చేయలేదు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ తోటి. ఇప్పుడు కాంటాక్ట్ చేసి విత్ ది హెల్ప్ ఆఫ్ టీడీపీ పార్టీ, బట్ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడుకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ అందరు నాయకులు వాళ్ళు కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. వీళ్ళు చేసేది ఏమి ఉండదు, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. బట్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, కొంచెం వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి పబ్లిక్ ఆలోచన చేసి ఇచ్చేస్తున్నారు. కానీ చూస్తే అన్ని స్కాండిల్సే, జగన్ తీసుకున్నా అంతే, చంద్రబాబు నాయుడు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. వీళ్ళు పబ్లిక్ సేవ చేస్తారనే ఉద్దేశంతో ఏమీ ఉండదు, బట్ ఉన్న దాంట్లోనే కాలం గడపాలి. కాలం గడపాలంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీ బీజేపీ తోటి చంద్రబాబు నాయుడు మెల్లగా లింక్ పెట్టుకున్నాడు. బట్ బిఫోర్ దాట్ ఎప్పుడైతే అలయన్స్ ఏర్పాటుకే ముందు మోడీ గవర్నమెంట్కు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ డ్రగ్స్ ఇవన్నీ ఆల్రెడీ తీసుకుంటే జగన్ దగ్గర పోదామంటే లిక్కరు అక్కడ. నేను కూడా వైజాగ్ పర్సనల్గా వెళ్ళాను, అక్కడ రిషికొండ ఇవన్నీ చూశాను. చూస్తే ఇక్కడ ఉన్న ఆల్కహాల్ బాటిల్స్ కానీ అవి కానీ అక్కడ ఏమీ లేవు, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ బై జగన్ గవర్నమెంట్ వైసీపీ. ఆ డ్రగ్స్ ఒకటి, ఇప్పుడు ఈ బ్రెజిల్ నుంచి ఏదో వచ్చిందని, అంటే లేటెస్ట్ ఇవన్నీ ఏంటంటే స్కాండల్స్ బిఫోర్ ఎలక్షన్లోనే బయటకు వస్తున్నాయి. ఎక్కడి నుంచో బయలుదేరిన షిప్పు మెల్లమెల్లగా వచ్చి అందరికీ తెలుసు ఇన్ఫర్మేషన్, సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు, స్టేట్ గవర్నమెంట్ తెలుసు, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఎలా వచ్చింది ఎలా పోయింది. అయితే వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది, ఎట్ ది సేమ్ టైము వైసీపీ గవర్నమెంట్ జగన్ గారు కూడా అబ్జర్వ్ చేశారు ఎక్కడ. అయితే ఒక పర్సన్ ఎప్పుడైతే షిప్పు స్టాప్ అయిపోయిందో ఎవరు వచ్చారు ఇంకా తను చూస్తే దాంట్లో అంటే బోత్ గవర్నమెంట్స్, వైసీపీ ఉంది, వైసీపీ అబ్జర్వ్ చేసింది. వైసీపీ ఏంటి, గవర్నమెంట్. వాళ్ళ పోలీసు వాళ్ళు మొత్తం కంప్లీట్గా పోయి ఎవరైతే అక్కడికి వచ్చి ఇది మాది అని అన్నారో అటాక్, వెంటనే దాన్ని మొత్తం కంప్లీట్గా అటాక్ చేసేసి వాళ్ళను, వాళ్ళు ఎవరంటే వైసీపీ ఫేవర్లో ఉన్నారు, ఎవరైతే మాది అని షిప్ యార్డ్ డిక్లేర్ చేశారు. కానీ ఎట్ ది సేమ్ టైం చూస్తే దాంట్లో ఎవరైతే అంటే బోత్ వేల ఓనరు వాళ్ళ సన్ ఎవరో రిలేషన్స్ అట, ఇటు వైసీపీ ఇటు టీడీపీ, అంటే ఓవరాల్గా చూస్తే ఏంటంటే మోడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు. బట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ ఏంటంటే ఆపర్చునిటీ, వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ, 400 సీట్స్ కొట్టాలంటే ఎలా కొట్టాలి ఏం కదనంటే ఇవన్నీ జిమిక్స్. అక్కడ మోడీ గవర్నమెంట్ అట్లుంది, ఇక్కడ వీళ్ళు చూస్తే ఇది ఎవరు వస్తారు ఇంకా ప్రజలు ఆలోచనలో పడిపోయారు, ఎవరికి ఓట్ వేయాలి, ఎవరికి ఓట్ వేయాలి, ఎవరు చూసినా కూడా అందరు. మీరు అన్నారు ఇప్పుడు డ్రగ్స్ అని, సో డ్రగ్స్ ఒకవేళ వస్తున్నట్లు ముందుగా ఇన్ఫర్మేషన్ ఉందన్నారు కదా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం, మరి ఎందుకు బయట పెట్టలేదంటారు, చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ బ్రెజిల్ నుంచి ఎప్పుడైతే ట్రావెల్ లో ఉందో వీళ్లకు తెలుసు, వాళ్ళకు తెలుసు, ఎవరెవరు ఏంటి అనేది తెలుసు. బట్ అది వచ్చి ట్రావెల్ అబ్జర్వేషన్ అలా కొన్ని 2 మంత్స్ 3 మంత్స్ ఎంతో 6 మంత్స్ ఏదో ఆ పీరియడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే వైజాగ్ బీచ్కి వచ్చి అది నిలబడ్డదో అప్పుడు ఆ కనెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చి పట్టుకున్నాక చూస్తే ఏంటంటే ఆ నోటు, పురంధేశ్వరుడు సన్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు లోకేష్ అంటున్నారు, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇదంతా హంబక్, కొన్ని వేల కోట్లు దోసుకోవడమే. ప్రజలకు చేసేది ఏ రాజకీయ పార్టీ కూడా నా అంటే నా అబ్జర్వేషన్లో ఇప్పుడు అంటే ఈ విధంగా చూస్తే, అఫ్కోర్స్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేశాడు, అఫ్కోర్స్ సింపతి ఉంది, హైటెక్ ఇదంతా ఉంది. ఇప్పుడు చూస్తే ఏంది, ఇవాళ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ లేని లేదు. ఈ ఇప్పుడు జగన్ రిషికొండ, ఆల్రెడీ రిషికొండ మీద మొత్తం డే అండ్ నైట్ అక్కడ అబ్జర్వేషన్ అంటే బీచ్ దగ్గర ఇదంతా అంటే ఇవన్నీ వింటుంటే చూస్తుంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండేది వాళ్ళే. ఇప్పుడు రీసెంట్గా గాలి, ఆయన పేరేం పేరు, గాలి జనార్దన్ రెడ్డి రీసెంట్గా బీజేపీలో జీనియర్, బీజేపీ మోడీ గవర్నమెంట్ ఇట్స్ ఓకే, మరి వాడెంత కరప్షన్. యాక్చువల్లీ ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీలో జాయిన్ చేసుకున్నారు, వాళ్ళ పార్టీ అంతా జాయిన్ చేసుకున్నారు, యడియూరప్ప వచ్చాడు, ఇవన్నీ అంటే ఇలా మోడీ గవర్నమెంట్ మంచిదా,
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మంచిదా ఈ చంద్రబాబు నాయుడు? అన్ని వేల కోట్లు డబ్బంతా అక్కడ పోయింది ఇక్కడ పోయిందని చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు డబ్బు ఎక్కడుంది? ఎక్కడెక్కడ ఉంటాయి అంటే అసలు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఓవరాల్గా మాత్రం ఇప్పుడు మోడీ చంద్రబాబు నాయుడు ఇది ఉంది, కానీ అక్కడ చూస్తే సిచ్యువేషన్ బట్టి మైనార్టీకి ఆల్రెడీ వాళ్ళ వాళ్ళకు డబ్బులన్నీ ముట్టాయి. వైజాగ్, అంటే వైజాగ్ అంటే ఇక ఆంధ్రప్రదేశ్. ఓవరాల్గా చూస్తే అక్కడ పోయి సర్వే చేస్తే జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడని అంటున్నారు. ఎస్, బట్ కమిటీ పబ్లిసిటీ ఉంది పవన్ చంద్రబాబు నాయుడు మే నాట్ విన్, ఎందుకంటే ఈ కనెక్టెడ్ కేసు ఎవరైతే ఉన్నాయో. బట్ ఇప్పుడు చూస్తే లిక్కర్ కేసులు జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొస్తున్నారు, అతను కూడా ఇప్పుడు కేజ్రీవాల్ లాగా. ఇప్పుడు కేజ్రీవాల్ పాపం అంత కేజ్రీవాల్ కూడా ఆ కరప్షన్కు డైరెక్ట్ అన్న హాజరు ఎందుకు పోతున్నాం కదంటే ఇలా కవిత అంతే కేజ్రీవాల్ అంతే జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు అరెస్ట్ పబ్లిక్లో. మీరు లాస్ట్ ఫైనల్ కంక్లూడ్ అలయన్స్ అంటున్నారు, అది చంద్రబాబు నాయుడు రావచ్చు, ఎందుకంటే రావచ్చు చంద్రబాబు నాయుడుకు ఉన్న గుడ్ నేమ్, అంటే ఇంతకుముందు చేసింది అతనికి ఉన్న ఈ ఐటీ సెక్టార్ ఎక్స్పీరియన్స్. బట్ నా ఒపీనియన్లో ఇప్పుడున్న టెండర్స్ ఇవన్నీ ఎవరు మంచి ఎవరు కదా, పబ్లిక్ చేసేవాళ్ళు కావాలి. మొత్తం గవర్నమెంట్ దోసుకుంటే ఏముంది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కేసీఆర్ మంచి పేరు వచ్చింది కానీ మొత్తం స్పాయిల్ చేసుకున్నాడు. కవిత అదే మొత్తం దోచుకోవడమే కదా. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ వచ్చింది, గుట్టల కొద్ది డబ్బు ఉంటుంది, ఆశపడి ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ఉన్నారంటే కవిత చేసే ఈయన కేసీఆర్ కూడా. కేసీఆర్ గవర్నమెంట్లో ఇప్పుడు ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ చూస్తే రియల్ కూడా ఇంత వరస్టా అనిపిస్తుంది. గవర్నమెంట్ కొన్ని ఉంటాయి ఆపర్చునిటీ, దినేష్ రెడ్డి ఎవరు డీజీపీ ఉన్నప్పుడు అది ఉండేనట, దాన్ని ఫుల్ యూటిలైజేషన్ ఇది ఇప్పుడు కేటీఆర్ తీసుకున్న, కేసీఆర్ కూడా ఉన్నట అందులో. ఇంత దారుణంగా ప్రజానాయకులకు ప్రజకు సేవ చేసేవాళ్ళే ఇట్లా అంబక్కైపోయి కొన్ని వేల కోట్లు దోసుకుంటే ఎక్కడ, అసలు దీనికి మాట్లాడడానికి కూడా అర్హతలే. బట్ పబ్లిక్లో మీరు ఏదో స్పీచ్ అంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తాడు, ఎందుకంటే ఓవరాల్గా అతను చేశాడు కాబట్టి వాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు కంపేర్ చేసినప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తారని? ఎందుకంటే వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నా కూడా బట్ ఏజ్ తక్కువ, ఎక్స్పీరియన్స్ తక్కువ. అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఆ దాంతో చంద్రబాబు నాయుడు ఉండొచ్చు అనుకుంటున్నారు. ఎవరు వచ్చినా ఎవరు చేసినా కూడా నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్పీరియన్స్లో అంత అవినీతే కరప్షనే. ఎవరు ఎవరు అభివృద్ధి జరగదా మరి? ఎస్, కమింగ్ టు పాయింట్ ఆఫ్ అభివృద్ధి, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు అభివృద్ధి చేశాడు కరెంటు పవర్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా. బట్ రేవంత్ రెడ్డి ఏం లేదు రియల్ కూడా అంతే, అంటే సఫర్ అయ్యేది ఎవరు? నాలాంటి గురించి కాదు నేను మాట్లాడేది, ఎవరైతే పేద ప్రజలకు హెల్ప్ చేశారో వాళ్ళను మనం సపోర్ట్ చేయాలి. అఫ్కోర్స్ పర్సనల్గా ఇప్పుడు డబ్బు దొరికింది ఎవడైనా తినకుండా ఉంటారా? ఇప్పుడు అందరు తినటోళ్ళే వీళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూస్తే అందరు తినటోళ్ళే. బట్ ఈ తినటోళ్ళు కాకుండా చేసేవాళ్ళు కావాలి ఓవరాల్గా. ఎవరికి పబ్లిక్ వాళ్ళ కష్టాలు సుఖాలు ఇప్పుడు రైతన్నాను ఇంతవరకు ఇక్కడ ఏం లేదు, అక్కడైతే అసలే లేదనుకోండి. బట్ ఓవరాల్గా చంద్రబాబు నాయుడు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓపీనియన్.